అందరూ కామన్ గా ఏమంటారు వడలాగా చేస్తారు. ఇది డిఫరెంట్ స్టైల్ అంటే పిల్లలకు కురుకురే లాగా కనిపించడానికి జస్ట్ జస్ట్ లైక్ డిఫరెంట్. సూపర్. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి మేడం, ఏమేమి కావాలో. సాబుదానా అంటే దీన్ని సగ్గు బియ్యం కూడా అంటారు వేరే సైడ్, బంగాళదుంప, పల్లీల పొడి, కొత్తిమీర, పసుపు, చిల్లీ ఫ్లెక్స్, ఉప్పు, వరిపిండి, జీరా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, మిరియాల పొడి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం అవర్ ప్రిపరేషన్. ఓకే అండి. సో డీప్ ఫ్రై ఉంది కదా దీనికి, డెఫినెట్ గా మనం ముందే ఆయిల్ హీటింగ్ లో పెట్టేస్తాం. ఫస్ట్ ముందుగా బౌల్ తీసుకో. ఓకే. సాబుదానా, సాబుదానా కిచిడి, సాబుదానా వడ అల్టిమేట్ ఉంటాయి. మా సైడ్ చాలా చేస్తారు ఫాస్టింగ్ టైమ్ లో చాలా, అంటే ఆదిలాబాద్ సైడ్ అంటే మహారాష్ట్ర కల్చర్ మిక్స్ అయి ఉంటుంది కదా. అవునవును. సాబుదానా ఫాస్టింగ్ వచ్చేసింది అంటే సాబుదానా అని ఇవే చాలా. సాబుదానాతో ఉసోడా చేస్తారు అన్నమాట. ఉసోడా? ఓకే. ఎలా అంటే? సాబుదానా నానబెట్టుకోవాలి. ఓకే. అది మొత్తం ఒక 2 అవర్స్ నానబెట్టినాక ఫ్రై చేసుకోవాలన్నమాట, పొటాటో అవన్నీ వేసుకొని. కానీ ఏంటంటే సాల్ట్ వేయద్దు ఫాస్టింగ్ కి, సాయంత్రాలు అన్నం ఉంటది కదా. పల్లీల పొడి, ఇది పల్లీల పొడి. ఓకే ఓకే. పల్లీల పొడి ఏంటంటే స్టిక్కినెస్ కోసం. ఓకే. వరిపిండి, వరిపిండి అంటే మనం ఫాస్టింగ్ ఉన్న టైంలో వాడుకోవద్దు, ఎందుకంటే తినం కదా. అవునవును. ఇది ఇప్పుడు ఎందుకంటే క్రంచీనెస్ కోసం అన్నమాట. ఓకే. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్లేవర్, ఇది కూడా ఫాస్టింగ్ టైమ్ లో వాడరాదన్నమాట. ఓకే. పెప్పర్ పౌడర్. ఓకే. స్పైసీ అంటే టేస్ట్ ఘాటు ఘాటుగా. చిల్లీ పౌడర్ వేసుకోకుండా చిల్లీ ఫ్లేక్స్. ఓకే. పసుపు లైట్ గా అంటే మనకు కలర్ కోసం లైట్ గా. జీరా, సాల్ట్. ఓకే. ఇది ఫాస్టింగ్ టైంలో ఇలా చేసుకుంటే కొన్ని దీంట్లో స్కిప్ చేసేసి సాయంత్రాలు అవనం వేసుకోవాలి సాల్ట్ తిన. ఓకే. సాల్ట్ తిన్నారు కదా. అవును. అలా ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా అతుక్కుంటుంది కదా, కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఓకే ఓకే. ఆయిల్ అప్లై చేసి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. చేతికి అతుక్కోకుండా. సో ఈ రెసిపీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అంటే కామన్ గా ఫాస్టింగ్ టైమ్ లో సాబుదానా వడలు అలా చేస్తారు కదా, మామూలుగా వడలు చేస్తే కామన్ గా అది ఎప్పుడు ఫాస్టింగ్ టైమ్ లో తినేదే కదా. అవును. ఇది డిఫరెంట్ స్టైల్ లో ఉంటదని ఇలా మీరే మీకు ఐడియా వచ్చిందా? ఇలా చేసుకోవాలి, చిన్న సైజ్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే చపాతి పీఠం పైన ఒకటేసరిగా రోల్ గా చేసేసుకొని నైఫ్ తోటి కట్ చేసుకుంటే ఒకటే షేప్ లో అన్ని వచ్చేస్తాయి అన్నట్టు. అది కూడా బెటర్ ఆప్షన్. చిన్న అంటే ఇలా చేస్తే చేతులకు ఇలా అంటుకోవాలి కదా, ఒక్కసారి మనం ఒక లైన్ చేసేసుకుంటే చేతికి ఏం రిస్క్ ఉండదు అన్నట్టు అంతా. సో ఇవి రెడీ అయిపోయినాయి, ఇవి రెడీ అయిపోయినాయి అండి. ఇప్పుడు ఫ్రై చేసేసుకుంటే అయిపోయింది. ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని చేయాలి, లేకపోతే. సో మీరు ఏ వంటలు బాగా వండుతారు చెప్పండి, స్వీట్లా హోట్లా? నేను చేసిన కోవబూర్ అయితే మా ఆయనకు చాలా ఇష్టం అన్న. ఓకే. అది ఫస్ట్ టైం అట్లా తినాడట ఆయన. అది మంచూరియా, నూడిల్స్ అలా. ఇంకో పాట పాడొచ్చు కదండి మాకోసం. ఓకే అండి. జానకి కలగలలేదు రాముని సతికా కలగనది ఏనాడు, ఆనాడు ఎవరు అనుకోనిది, ఈనాడు మనము నిజమైనది, ఆ రామాయణం మన జీవనపు
బాగండి, ఎక్కువ పడితే రాదండి. లేదు లేదు, బాగా పాడారు, నిజంగా బాగా పాడారు, చాలా బాగా ఏ సాంగ్స్ పాడినా కానీ అక్కడ వరకు ఫుల్ సాంగ్. ఫుల్ సాంగ్ అంటే సాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటే మనము కంటిన్యూ కావచ్చు, సాంగ్ లేకపోతే మాత్రం ఏదైనా హాబీ. ఎక్కువ అంటే డాన్స్, రీల్స్ ఇంట్రెస్ట్. ఇక్కడ మీరు చేసే అవకాశం లేదు కాబట్టి చేయలేకపోతున్నా. రెడీ అండి, సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే, సో చూస్తున్నారు కదండి, సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పేస్తారు. ఇలా మీరు ఒకసారి సారీస్ అనేది చూసే, సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప, సగ్గుబియ్యం, కొత్తిమీర, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, వరిపిండి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి. సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం: మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంప, వరిపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పసుపు, జీలకర్ర, ఉప్పు వేసి కలిపి చిన్న చిన్న తాలికల్లాగా చేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ.